హాయ్ వ్యూవర్స్, నిన్నటి నామినేషన్స్లో అయితే టోటల్ 10 members నామినేట్ అవ్వడం జరిగింది. కానీ బిగ్ బాస్ ప్రోమోలో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఇమ్యూనిటీ టాస్క్. ఈ టాస్క్ లో విన్ అయిన వాళ్ళు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ చేయబడతారు. సో ఈ టాస్క్ లో అయితే యానీ మాస్టర్ విన్ అవడం జరిగింది. సో యానీ మాస్టర్ దగ్గర ఆల్రెడీ ఒక షీల్డ్ ఉంది, అదే పవర్ షీల్డ్. ఈ పవర్ షీల్డ్ తో తను ఒక కంటెస్టెంట్ ని సేవ్ చేయవచ్చు. ఈ రోజైతే షాకింగ్ గా తను సేవ్ చేసిన కంటెస్టెంట్ ఎవరంటే మానస్ని సేవ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నామినేషన్స్ నుంచి యానీ మాస్టర్, మానస్ సేవ్ చేయబడ్డారు. సో రిమైనింగ్ 8 members నామినేషన్స్ లో ఉన్నారు. సో ఈ టాస్క్ని డిజైన్ చేసింది యానీ మాస్టర్ కోసమే అన్నట్టుంది. ఈ సీజన్ మొత్తానికి చూసుకుంటే కనుక యానీ మాస్టర్ అంత లక్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. లాస్ట్ సీజన్లో అయితే మనం అమ్మ రాజశేఖర్ మాస్టర్ని చూసాము. సో ఇప్పుడు చూస్తుంటే కూడా మనకి సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే స్టార్టింగ్ వీక్స్లో తను కానీ వరుసగా నామినేట్ అయి ఉంటే మాత్రం తప్పకుండా ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేవారు. అలాగే ప్రియా ప్లేస్లో యానీ మాస్టర్ వెళ్లాల్సి ఉంది, కానీ అక్కడ కూడా లక్ కలిసి వచ్చి ఆ వీక్ ప్రియా గారికి సన్నీకి జరిగిన గొడవల కారణంగా ప్రియా గారు వెళ్ళిపోవడం జరిగింది. ఇక లాస్ట్ వీక్ అయితే నామినేషన్స్ లో లేరు. ఇక ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నా కూడా బిగ్ బాస్ సేవ్ చేసేసారు. మొత్తానికి ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా యానీ మాస్టర్ త్వరగా ఎలిమినేట్ అవుతారు అని అందరం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే దానికి ఆపోజిట్ గా తను 10 weeks ఉండడం జరుగుతుంది. సో ఇదైతే నిజంగా యానీ మాస్టర్ కి లక్ అనే చెప్పాలి. సో ఈ వీక్ కానీ తను ఇంకా స్ట్రాంగ్ అయితే 10th week కూడా సర్వైవ్ అవ్వచ్చేమో, చూడాలి. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా కాజల్ మరియు విశ్వ వీరిద్దరే డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. సో కాజల్ కూడా ఎలాగో సర్వైవ్ అయిపోయేలాగే కనిపిస్తూ ఉంది. మోస్ట్లీ డేంజర్లో ఉండే ఛాన్స్ విశ్వకే ఉంది. సో చూద్దాం. ఈరోజు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే మీకు రిజల్ట్స్, ట్రెండ్స్ అనేది ఇస్తాను. మీరైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి.